బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు వన్ న్యూస్ కి స్వాగతం. నేను గోపికృష్ణ. మనతో ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు ఉన్నారు, ఆహ్వానిద్దాం. నమస్కారం అంకమరావు గారు. నమస్తే గోపికృష్ణ గారు. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు పంపిణీ చేయలేరు. వాలంటీర్లు లేకుండా ఇంటింటికి వెళ్లాల్సినటువంటి సంక్షేమ పథకాలు వెళ్ళలేవు. ప్రత్యేకంగా పింఛన్ల విషయంలో నిన్న జూలై 1వ తేదీన చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చిన మేరకు 7,000 రూపాయల పంపిణీ కార్యక్రమానికి ఏం జరుగుతుందో అని అందరు ఎదురు చూశారు. వాలంటీర్లు లేకపోయినా చేయించగలం, చెయ్యగలరు ఉన్నటువంటి వ్యవస్థ అని చంద్రబాబు నాయుడు చేసి చూపించాడు. మరి ఇప్పుడు వాలంటీర్లు ఉంటారా ఉండరా, వాలంటీర్ల అవసరం ఉందా లేదా, వాలంటీర్లు ఉంటారా ఉండరా అనే ప్రశ్న తర్వాత ఉదయించి ఇంకో ప్రశ్న ఏంటంటే, మరి వాలంటీర్లని 10,000 జీతం ఇస్తాం, వాలంటీర్లను ఉంచుతామని మోసం చేశారా? పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఇదే మాట్లాడారు కదా, వాలంటీర్లతో అవసరం లేకుండా చేయగలిగామని మాట్లాడారు కదా. ఈ ప్రశ్నలన్నింటికీ ఏంటి సమాధానం ప్రభుత్వ వైపు నుంచి వస్తుంది? గోపికృష్ణ గారు, ముందుగా వాలంటీర్లతో కాకుండా చిత్తశుద్ధి ఉంటే ఏం చేయొచ్చు, పైనాడికి పలికిమాలినాడికి ఉన్న తేడా ఈరోజు చూపించాడు. పనివాడు ఎలా పనిచేస్తాడు, పనికిమాలినాడు ఉంటే పంచపక్ష పరిణామాలు ముందుండా కూడా కాలుతోటి ఎలా తంతాడు అన్న దానికి నిదర్శనం నిన్న జరిగినటువంటి కార్యక్రమం. 65 లక్షల పైచిలుకు ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించి ఒకే రోజులో 62 లక్షల పైచిలుకు అందరికీ ఇచ్చేసారు కదా. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటంటే, వీళ్ళతో పాటు ఎప్పుడు జీతాలు పడతాయో తెలియని ఉద్యోగస్తులకు కూడా ఎగ్జాక్ట్లీ నిన్న పడినాయి. ఇక్కడ మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, 6 గంటలకి చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో లబ్ధిదారుని ఇంటికి వెళ్ళి స్వయంగా ఆయన అందజేశాడు పెనుమాకలో. అంటే ఇక్కడ ఎక్కడ ప్రపంచంలో ఇంతవరకు ఒక ముఖ్యమంత్రి గారు కావచ్చు ఒక అట్లా వెళ్ళి ఇంటికి వెళ్ళి ఇచ్చిన సందర్భాలు లేవు. దానికంటే కూడా 7,000 రూపాయలు ఇందాక మీరు అన్నట్టు ఇది ఊహించని పరిణామం ఎవరికి కూడా. నిన్నటిదాకా ఏమన్నారు, ఖజానా ఖాళీ అయింది, డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇది అవుతుందా, వీళ్ళ వల్ల అవుతుందా అని చెప్పని మాట్లాడారు. ఈరోజు ఏం మాట్లాడాలో అర్థం కావట్లా, ఎక్కడి నుంచి తెచ్చాడో కూడా అర్థం కాని పరిస్థితి. కానీ ఎవరికైతే ఆపలేదు కదా, అందరికీ సవ్యంగా వెళ్ళిపోయినాయి కదా. ఈరోజు ఇంకో మాట మాట్లాడుతున్నాను, ఇది ఎంతకాలం కొనసాగిస్తారు అని ఎన్ని దానికి కూడా వస్తాను నేను. ఇక మీరు అడిగిన దానికి రెండో అంశానికి వస్తాను. వాలంటీర్లు లేకుండా ఇది సాధ్యమా? అసాధ్యమేమి కాదు. మనం గనక పరిపాలన కనుక చక్కగా చేస్తే కింద వాళ్ళు కూడా చక్కగా చేస్తారంటానికి ఇది ఒక నిదర్శనం. అసాధ్యమేం కాదు అని సుసాధ్యం చేశాడు ఆయన. ఇప్పుడు వాలంటీర్లు అవసరం ఉందా లేదా, వాలంటీర్లు రెండు విషయాలు పెట్టుకున్నాడు ఆయన. ప్రజల యొక్క గుట్టుమట్లు తెలుసుకోవడానికి, భూమి యొక్క వివరాలు తెలుసుకోవడం కోసం, వాళ్లలో ఉన్నటువంటి లొసుగుల్ని గుర్తుపెట్టుకోవడం కోసం, ఎన్నికలు ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవడం కోసం, ప్రజల్ని భయపెట్టి వాళ్ళకు అనుకూలంగా మలుచుకోవడం కోసం వాళ్ళని ఉపయోగించాడు. దీనితో పాటు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవడం కోసం వాళ్ళని ఉపయోగించాడు. వ్యాపార సామ్రాజ్యం అంటే వ్యాపార సామ్రాజ్యంలో సాక్షి దినపత్రిక. ఓకే, సాక్షి దినపత్రిక ప్రతిరోజు 526,000 దినపత్రికల్ని వీళ్ళ చేత కొనిచ్చాడు. సర్క్యులేషన్ పెంచారు, పెంచి ప్రభుత్వం నుంచి ప్రకటనలు వాళ్ళకి వచ్చే విధంగా చేసుకుంటా వచ్చాడు. దానివల్ల వ్యాపారం వృద్ధి చెందింది. ఇంకోటి ఏంటంటే, ఈ వ్యాపారానికి సంబంధించి అతనికి ఎవరైతే బినామీలుగా ఉన్నారో వాళ్ళందరికీ ఖాళీ స్థలాలు, విదేశాల్లో ఉండవాళ్ళు, తగాదాల్లో ఉండవాళ్ళు, ఒకళ్ళొకళ్ళు న్యాయస్థానానికి వెళ్ళిన వాళ్ళు, ఈ భూములన్నింటినీ కూడా ఎలా వాళ్ళ పేరు మీద మర్చుకున్నారో రేపు ఒక్కటి బయటకు రాబోతున్నాయి. కొన్ని 100,000 ఎకరాలు ఇలా ఆక్రమణలోకి వెళ్ళిపోయినాయి. దీనంతటికీ వాలంటీర్లకి వాళ్ళే కదా సమాచారం మొత్తం అందజేసింది. గోపి గారు ఊళ్ళో ఉండరు, గోపికృష్ణ గారు ఊళ్ళో ఉండరు. గోపికృష్ణ గారికి నాకు గొడవలు ఉన్నాయి, అంటే వాదనలు ఉన్నాయి. వాళ్ళకి తెలిసి చేశారా లేకపోతే ప్రభుత్వం అడిగింది కాబట్టి ఇది ప్రభుత్వ పని కాబట్టి చేస్తున్నాం అన్నట్టు చేశారా? కాదు, ఎవరైతే ప్రజాప్రతినిధులు ఉన్నారో ఆ వివరాలన్నీ ఇవ్వమంటే వాళ్ళు సేకరించి ఇచ్చారు. అంటే తెలిసే చేశారు, తెలిసే చేశారు. ఓకే ఓకే, వాళ్ళేం చెప్తున్నారంటే ఈ వివాదాలన్నీ పెట్టండి మనం పరిష్కారం చేద్దామని చెప్పుండొచ్చు, వాళ్ళకి వేరే విధంగా చెప్పుండొచ్చు, నేను కాదని అంటుంది. కానీ వాళ్ళ ద్వారా వివరాలు సేకరించేసి, వృద్ధులు ఉన్నారు, తల్లిదండ్రులు అక్కడ ఉంటున్నారు, పిల్లలు ఎక్కడో ఉంటున్నారు, వాళ్ళ వివరాలన్నీ తీసుకున్నారు కదా.
వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్లన్నీ తీసుకున్నారు కదా, ఒక రకంగా చాలామందిని బెదిరించారు కదా మొన్న. మామూలుగా లోకల్ బాడీ ఎన్నికల్లో వాళ్ళు ఎంత విధ్వంసం చేశారో చూస్తూనే ఉన్నాం కదా. వీటన్నిటికీ సహకరించింది వీళ్ళే కదా, వాలంటీర్లే కదా. శాసనమండలి ఎన్నికల్లో వాలంటీర్లు ప్రత్యక్షంగా సహకరిస్తున్నామని తెలియకపోయినా పరోక్షంగా వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం దానికి దోహదపడింది అని అంటారు మీరు? కాదు, ప్రత్యక్షంగా సహకరించారు, చేశారు. ఓకే, ఎందుకంటే బెదిరింపు అనేది ప్రత్యక్షంగా చేసిందే కదా. కరెక్ట్. ఈ బెదిరింపు అనేది ప్రత్యక్షంగా చేసిందే కదా. మీకు రేపు పొద్దున ఈ వచ్చే పెన్షన్లు రావు, రైట్, ఈ పథకాలు రద్దు అయిపోతాయి, ఇళ్ల స్థలాలు రావు, ఇయ్యే కదా వాళ్ళు చేసింది ప్రచారం. ఈ విధంగానే కదా ఆకట్టుకున్న వాళ్ళని బెదిరించారు, భయపెట్టారు, లోపరుచుకున్నారు చాలా మందిని. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు ఊరకనలేదు, చంద్రబాబు నాయుడు గారు ఊరకనలేదు. చాలామందిని వాళ్ళ యొక్క బలహీనతలను అడ్డం పెట్టుకొని ఒంటరి మహిళలు ఎంతమందిని వేధించారో ఒక్కోటి బయటకు రాబోతున్నాయి రేపు పొద్దున. అందరూ చేశారని నేను అంటలా, అందరూ దుర్మార్గులు కాదు, అంతవరకు ఒప్పుకుందాం మనం. కానీ చేసిన వాళ్ళ ఎంతమంది చేశారో మనం చూస్తాను. నేను హత్య చేశారు కదా, హత్యలే జరిగినాయి కదా వాళ్ళ చేతులతోటి. అఘాయిత్యాలు ఎంతమంది చేసినాయి, బయటకు వచ్చినాయి కదా, చిన్నపిల్లల కాడి నుంచి ఒంటరి మహిళల్ని ఏ విధంగా ఏదించారో చూస్తూనే ఉన్నాం కదా. ఇప్పుడు ఇందాక మీరు అన్నారు చంద్రబాబు నాయుడు గారు అట్టి పెడతారా లేదా మోసం చేసినట్ట అని. అదే ఇప్పుడు వైసీపీ నుంచి వస్తున్న ప్రశ్న అదే కదా. దానికి చాలా స్పష్టంగా చెబుతాను, చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఇందుట్లో చదువుకున్న పిల్లలను ఉపయోగించుకుంటాను, వాళ్ళ స్కిల్ను ఉపయోగిస్తాను నేను అని. వాళ్ళకి 10,000 రూపాయలు చేస్తాను అన్నాడు. అంటే మొత్తానికి వీళ్ళు ఉదహరించుకున్నారు, పత్రికలోనూ అలానే వచ్చినాయి, ప్రసార మాధ్యమాల్లో కూడా అలానే వచ్చినాయి. కొనసాగిస్తాము అని చెప్పి సంపూర్ణంగా కొనసాగిస్తామని చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా చెప్పలేదు కదా. లోటుపాట్లన్నీ సరిచేస్తాను, వాళ్ళకి శిక్షణ ఇస్తాను అన్నాడు. వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాల్సిన పనే ఉంది. వాళ్ళలో చదువుకున్న వాళ్ళకి ఈ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వాళ్ళకి శిక్షణ ఇచ్చేసి వాళ్ళు ఎవరెవరికి ఏ శాఖల్లో పని చేయించాలో చేయించుకుంటాడు ఆయన. ఓకే, ఈ వ్యవస్థను మాత్రం పూర్తిగా రద్దు చేయాలని నేను కోరుకుంటున్నాను, రద్దు చేస్తారని నేను భావిస్తున్నాను. అంటే ఒకవేళ మీరన్నట్టు ఇటువంటి అనర్థాలు సమాజానికి ఉంటే డెఫినెట్గా రద్దు చేయాల్సిందే. ఉన్నాయి, దాంట్లో మొహమాటమే లేదు, ఉన్నాయి, జరిగినాయి కదా. దీన్ని కొనసాగిస్తే రేపు మీరు అది కూడా కొనసాగించాలని భావిస్తారు. ఇప్పటి వరకు బిల్డ్ అయిన నరేషన్ ఏంటి, వాలంటీర్లు లేకపోతే పెన్షన్లు రావు, వాలంటీర్లు లేకపోతే సర్టిఫికేట్లకు సంబంధించి అంటే నేరుగా సచివాలయానికి తీసుకుపోవడానికి ప్రజలకి సచివాలయానికి మధ్య కొంత వారధిగా ఉంటారు. వాలంటీర్లకు సంబంధించి కేవలం పెన్షన్లు మాత్రమే కాకుండా కుటుంబంలో ఎవరు ఉన్నారు ఎవరు లేరు, లేకపోతే ఈ సమాచారం అంతా లోకల్గా ఉన్నటువంటి ఇంకేదన్నా వాళ్ళకి సాయం కావాలన్నా కానీ వాలంటీర్లు చేస్తారు అనే నెరేషన్ బిల్డ్ అయింది కదా. ఇదంతా చేస్తున్నట్టు ప్రజలకు తెలుసో లేదో, ఏమంటే ప్రజలకు తెలుసు కాబట్టి ప్రతీకారం తీర్చుకున్నారు. ఓకే, ప్రజలు ఆ బాధలు పడ్డారు కాబట్టి ఎవరెవరి మీద ఎవరెవరు వాళ్ళ మీద పెత్తనం చేశారు, ఎవరెవరైతే బెదిరించారో వాళ్ళందరూ గుర్తున్నాయి కాబట్టి వాళ్ళు కర్రు కాల్చి వాద పెట్టారు. అంటే వాలంటీర్లు అవసరం లేదు అని చెప్పినట్టే అనుకోవాలి. నిస్సందేహంగా ఓకే, అందుట్లో అనుమానమేం లేదు. ఇప్పుడు వయోవృద్ధులు ఉన్నారండి, గతంలో కూడా ఏం జరిగింది, ఒంటరి మహిళలు ఉన్నారు. ఒంటరి మహిళలు అంటే 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కాదు కదా. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు వృద్ధులు, ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు. 60 సంవత్సరాలు దాటిన వాళ్ళకి వృద్ధులకు సంబంధించి వాళ్ళకి సామాజిక భద్రత కింద వాళ్ళకి ఇస్తున్నారు. ఒంటరి మహిళలు అంటే చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన వాళ్ళు కావచ్చు, లేకపోతే భర్త నుంచి దూరంగా ఉండేవాళ్ళు కావచ్చు, 35 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపు వాళ్ళు. వాళ్ళల్లో పల్లెటూరులో ఉండేవాళ్ళు ఇప్పటికీ కూలి పనికి వెళ్తున్నారు కదా. అంటే ఏ ప్రాంతం చూసుకున్నా కూడా ఒక పెద్ద ఊరు ఉందండి, పెద్ద ఊరు ఉంటే 2 కిలోమీటర్లు ఉంటుంది, అందుకంటే పెద్దది అయితే లేదు కదా పంచాయతీల్లో. అందుట్లో వీళ్ళు ఏదో ఒకసారి ఉంటారు కదా, 1 కిలోమీటర్ దూరం నుంచి పొలానికి 2 కిలోమీటర్ల దూరం వెళ్ళి సేకరీ చేసుకొచ్చేవాళ్ళు 1.5 కిలోమీటర్ల దూరం వెళ్ళి డబ్బులు తెచ్చుకోలేరా, ఇంతకుముందు గతంలో జరిగింది కదా. అప్పుడు కూడా మంచంలో ఉండేవాళ్ళకి పంచాయతీ కార్యదర్శి వెళ్ళి ఇచ్చి వచ్చాడు కదా. ఆ రోజు కూడా కొనసాగినాయి కదా ఇది, ఆ రోజు కూడా 2 రోజులు 3 రోజులు 4 రోజులు 5 రోజులు కొనసాగింది కదా. గతంలో ఇంకో సౌలభ్యం ఉంది కదా, 1 నెల తీసుకోలేదు. ఇప్పుడు మా అమ్మగారు ఉన్నారు, వృద్ధాప్య పింఛను తీసుకుంటున్నారు, ఆమె నా దగ్గరకు వస్తుంది, హైదరాబాద్లో ఉన్నాను కాబట్టి 1 నెల ఇక్కడ ఉంటుంది, 2 నెలలు ఇక్కడ ఉంటుంది, 3 నెలలు అక్కడికి వెళ్ళినా కూడా 3 నెలలకు కలిపి ఆ రోజు ఇచ్చారు కదా. ఈరోజు ఆ నెల మీరు తీసుకోకపోతే దాన్ని మళ్ళీ 2 నెలలు ఇవ్వట్లేదు కదా, ఆ డబ్బులన్నీ ఏమైనాయి. ఇప్పుడు మీరు బాగా ఆలోచించండి, ఆ డబ్బులన్నీ ఏమైనాయి అట్లాంటివి ఎంతమందికి. ఈరోజు పార్టీ పరంగాను లేకపోతే వాళ్ళకి అనుకూలంగా లేరని ఎంతోమందికి, వాళ్ళు చూశారు కదా వికలాంగులతో సహా
వికలాంగులతో సహా వాళ్ళకి రావాల్సినటువంటి ఈ భద్రతకు సంబంధించినటువంటి పెన్షన్లన్నీ ఆపేశారు కదా. రామానాయుడు, మంత్రి రామానాయుడు ఒక వికలాంగుణ్ణి ఎక్సెల్ మీద ఎక్కించుకొని సచివాలయానికి తీసుకెళ్ళాడు. అదే కదా, అంటే ఇన్ని ఘోరాలు చేసింది. మరి ఇప్పుడు వాలంటీర్లు 50 ఏళ్ళకి ఒకళ్ళు ఉన్నాయి, వాలంటీర్లు ఇవన్నీ తెలియదా? ఎందుకు వాళ్ళకి అయిపోయినాయి అంటే పై అధికారులు చెబితేనే కదా, పార్టీ ప్రతినిధులు చెబితేనే కదా ఇవన్నీ జరిగినాయి. పవన్ కళ్యాణ్ కూడా, డిప్యూటీ ముఖ్యమంత్రి కూడా ఈ విషయాన్ని ప్రస్తావించారు. నిస్సందేహంగా అండి, అంటే ఒక రకంగా ప్రభుత్వం ఆ దిశగానే అడుగులేస్తుంది, రద్దు దిశగానే వెళుతున్నట్టు అడుగులేస్తుంది. ఎందుకంటే అన్యాయం అక్రమాలు, ఇప్పుడు మీకు ఉదంతం చెబుతాను నేను, భీష్మాచార్యుడు ఎంత గొప్పవాడు, ద్రోణాచార్యులు వారు ఎంత గొప్పవారు, ఎందుకు చనిపోయారు వాళ్ళు? వాళ్ళ దగ్గర విద్య లేక, పోరాటం లేక, అధర్మం పక్కన ఉన్నారు కాబట్టి, అధర్మానికి కొమ్ము కాశారు కాబట్టి. అదే రోజు జోదం ఎందుకు జరపాలి మీరు అని చెప్పి ఆ రోజు ప్రశ్నిస్తే జోదం జరగదు కదా. జోదం అయిపోయిన తర్వాత ఆ అమ్మాయిని ఒలవలు మీరు ఎందుకు లాగుతున్నారు అని చెప్పిన ఆ రోజే ప్రశ్నిస్తే గొడవలు లేవు కదా. లేదు, అయిపోయిన తర్వాత రాయబారానికి వచ్చినప్పుడైనా వాళ్ళకి ఇవ్వాల్సింది మీరు ఇవ్వండి, మీరు అధర్మం చేస్తున్నారు మేము వెళ్తున్నాం అంటే యుద్ధం లేదు కదా, జన నష్టం జరగదు కదా, అధర్మం కలిగి ఉండరు కాబట్టి కదా వాళ్ళు చచ్చిపోయింది. ఇందుట్లో మంచివాళ్ళు ఉండా కూడా ఈ పాపాత్ముల మధ్య పడి వాళ్ళు కూడా పాపాత్ములు అయిపోయారు. మరి ఇప్పుడు మాట తప్పినట్టు అవదా? మరి వైసీపీ అడుగుతున్నట్టు తప్పదు. ఇప్పుడు ద్రోణాచార్యులు గారు అధర్మంలో ఉన్నారు కాబట్టి చంపాలంటే అశ్వత్థామ చిన్నగా కుంజరాహ అన్నాడు కదా ధర్మరాజు లాంటి వాడు, తప్పే ఉంది దాంట్లో. చూద్దాం మరి, అంటే ప్రభుత్వం ఒకవేళ ఆ దిశగా వెళితే ప్రజల నుంచి రియాక్షన్స్ ఏమన్నా ఉంటాయి అనుకోవచ్చా? వాళ్ళు అనుకూలంగా ఉండబట్టే కదండి కూటమిని గెలిపించారు. రైట్, ఐ థింక్ ఏ రియాక్షన్స్ ఉండవు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉండవు. వాళ్ళు వద్దనుకున్నారే కాబట్టి ఇందుట్లో నిజాయితీగా గ్రామంలో ఉండి వేరే ఆధారం లేకుండా ఇలాంటి చేసేవాళ్ళు, నిజాయితీగా చేసిన వాళ్ళు బాధపడవచ్చు. ఓకే, వాళ్ళను గుర్తించి సరైన న్యాయం చేస్తే సమస్య పరిష్కారం అయిపోయింది.